నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ఆషాఢం వచ్చేసింది మనకి. ఆషాఢం అనగానే బోనాలు, పూజలు, అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉంటారు. అందరూ చేస్తారు ఆషాఢ మాసంలో, స్పెషల్గా ఇన్ తెలంగాణలో. మనకి ఈ మాసంలో స్పెషల్గా జోగినీలది ఒక ప్రత్యేకమైన స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అలాంటి జోగినీతో మనం ఉన్నాం ఇవాళ. ఆవిడతో మాట్లాడదాం. ఆవిడే వైష్ణవి దేవి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. సో ఈ బోనాల సీజన్లో ఫుల్ బిజీ కదా మీరు? ఫుల్ బిజీ ఆషాఢం సీజన్. అవును. సో జోగిని అనగానే చాలామందికి, అంటే అవుట్ ఆఫ్ సీజన్, ఈ ఆషాఢ మాసం కాదు అనగానే జోగినీలు అనగానే ఒక చిన్న చూపు కనిపిస్తూ ఉంటుంది. అవును, ఇప్పటికీ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కూడా. సో ఆ జోగిని వ్యవస్థని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? జోగిని వ్యవస్థని అనేది ఒకప్పుడు ఒక దురాచారంగా ప్రకటించారు. ఎలా అంటే, జోగిని వ్యవస్థ అనంటే ఆహా, వీళ్ళు మార్నింగ్ టైంలో అమ్మవారి పూజలు చేస్తారు, నైట్ టైంలో ఇలా ఉంటారు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు అని చెప్పి అదొక దురాచారము అని అట్లా ఒక అలవాటు ఉండేది, అట్లా ఒక టాక్ కూడా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటివి ఏవీ లేవండి. ఇప్పుడు ఒక జోగిని అనంటే ఒక అమ్మవారితో సమానం, ఒక దేవదాసి. దేవదాసి అనంటే దేవుడికి బానిస అనమాట. కాబట్టి ఇప్పుడు ఒక జోగిని వెళ్తే మాత్రమే ఇలాంటివి అపార్థాలు మాత్రమే ఇప్పుడు లేవండి. ఓకే, అంటే పూర్వం చాలా ఉండేవి కదా. సో మీరు ఏ ఏజ్లో జోగినిగా మీరు మారారు? అంటే నేను నా 9 ఇయర్స్ ఉన్నప్పుడు, నా 9వ ఏటైనా నేను జోగినిగా మార్చారు మా ఫ్యామిలీ వాళ్ళు. అప్పట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అప్పుడు ఎలానంటే ఎక్కడికి వెళ్ళినా తగ్గకపోవడం వల్ల అవి మా నానమ్మలు వాళ్ళు, అప్పుడు మా నానమ్మ వాళ్ళ రిలేటివ్స్కి, అంటే పాతకాలంలో అమ్మవాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట, అమ్మవారు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏవో చెప్పారనమాట, తనని నాకు అంకితం చేస్తే, తనను జోగినిగా మారుస్తే, దేవదాసిగా మారుస్తే తన హెల్త్ ఇష్యూస్ అన్నీ ఇచ్చేస్తానని చెప్పి అప్పుడు అమ్మవారు వచ్చి పోని చెప్పిందనమాట మా నానమ్మ వాళ్ళకి. అప్పుడు నా 9వ ఏట జోగినిగా మార్చారు. అంటే మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా మరి ఆ డెసిషన్కి? ఆ టైంలో ఎవరు ఆ సిచ్యువేషన్ ఎవరు ఒప్పుకోరండి. ఎలానంటే ఆ టైంలో ఎవరైనా కూడా తన కూతురికి, తన పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, పెళ్లి చేయాలి, వాళ్ళకి ఒక ఫ్యూచర్ అనేది ఉండాలి అని మాత్రం ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు కోరుకుంటారు. కానీ ఏంటంటే, గాడ్ మనం చూస్ చేసుకుంటుంది. మనం పుట్టినప్పుడే మన రాత అనేది పైన భగవంతుడు ఎప్పుడు రాసి ఉంటాడు. కానీ ఏంటంటే, ఆ తల్లి జన్మనిస్తుంది, కానీ తల్లి రాత రాయలేదు. తల్లి జన్మనిస్తుంది కాబట్టి తల్లి రాత రాయలేదు. అదే అంటారు కదా పిల్లలకి, అంటారు కానీ వాళ్ళు రాతలేము అని అంటారు. కాబట్టి ఆ రాత మన భగవంతుడు ఎట్లా మనని మన లైఫ్ నిర్ణయిస్తే అలా జరుగుతుంది అంతే. ఎంత సింపుల్గా చెప్పేశారు. అంత సింపుల్గా చెప్పినంత ఈజీ కాదు కదా జోగిని లైఫ్. ఎందుకనంటే అది ఒక మెచ్యూరిటీ మైండ్ లేని ఏజ్. అది 9 ఇయర్స్ ఉన్నప్పుడు ఏది ఆలోచన ఉండదు. అప్పుడు బోనాలు అన్నా ఏదన్నా ఉన్నా అనమాట, మనం ఉంటాం, మమ్మీ వాళ్ళు ఏమో టెంపుల్కి వెళ్తాం, దర్శించుకుంటాం, ప్రసాదం అంటే తింటాం, పిల్లలతో ఆడుకుని స్కూల్కి వెళ్ళే ఏజ్ అది. ఏజ్ ఆ ఏజ్. అప్పుడు ఏంటనంటే, అప్పుడు మా మమ్మీ వాళ్ళు నన్ను కూడా అడిగారనమాట, ఏమనంటే ఇట్లా దేవుడికి నువ్వు అంకితం చేయాలి, ఇట్లా అప్పుడైతే నీ హెల్త్ ఇష్యూస్ అంటే ఆ స్ట్రగుల్ పడే కంటే, ఆ హెల్త్ ఇష్యూస్ ఆ స్ట్రగుల్ పడే కంటే ఇట్లా ఉండడం బెటర్ అనిపించింది ఆ టైంలో. ఓకే, ఎందుకనంటే ఆ హెల్త్ ఇష్యూస్, ఆ మెడిసిన్స్ అవన్నీ స్టాప్ చేయాలనిపించింది. ఇంకా ఎందుకనంటే అవసరం లేదు ఇంకా ఈ లైఫ్కి. అబ్బా ఏంటి ఇంత స్ట్రగుల్స్ అవసరమా, ఈ ఏజ్కి ఇంత హెల్త్ ఇష్యూస్ అవసరమా అని. ఆ ఏజ్లో అంత స్ట్రగుల్ పడాల్సిన, అంటే ఆ హెల్త్ ఇష్యూ ఏమైంది అంటే, నాకు బోన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఓకే, నా లెగ్కి బోన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనమాట. దానికి సర్జరీస్ అయ్యాయి. అప్పుడు మమ్మీ వాళ్ళు చెట్ల మందులు అవి ఇవి, ఇప్పుడు ఆయుర్వేదము అని చెప్పి ప్రతి ఒక్కటి యూజ్ చేశారు, కానీ దేంట్లో ఫలితం లేకుండా వెళ్ళింది అనమాట అది. ఇంకా అప్పుడు ఆ స్ట్రగుల్ నడవలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఆ టైంలో. అప్పుడు అనిపించింది ఏంటనంటే, మా మమ్మీ వాళ్ళు ఎలా అనంటే, ఎట్లయినా నా కూతుర్ని నేను బ్రతికించుకోవాలి, తనని తన హెల్త్ ఇష్యూ నేను కాపాడుకోవాలి అని చెప్పి అక్కడ ఇక్కడ ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు. ప్రతి ఏరియా ఎక్కడ తెలంగాణ కానీ ఏపీ కానీ, ఇంకా ప్రతి ఒక్క ఏరియా మమ్మీ వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు. కానీ అయినా ఫలితం లేకుండా వెళ్ళింది. లాస్ట్కి వచ్చేసరికి ఏంటనంటే, మంత్రాలు వేపించారు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి తీసుకెళ్లారు, ప్రతి ప్లేస్కి తీసుకెళ్లారు. కానీ ఎక్కడికి
లాస్ట్కి వచ్చేసరికి మా నానమ్మ వాళ్ళ రిలేటివ్స్కి అమ్మవారు వచ్చి తను చెప్పిందనమాట, తన మీద నేను కన్ను పెట్టినాను, తను నాకు కావాలి, తను నాకు అడాప్ట్ చేయండి, అప్పుడు చేస్తే తను తన హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేస్తానని చెప్పారనమాట. అప్పుడు మమ్మీ వాళ్ళు ఏం చేస్తారనంటే నా దగ్గరకు వచ్చారు. మమ్మీ వాళ్ళు ఏడిచారు, అబ్బాడు బాగా ఏడ్చినారు, అయ్యో ఇట్లా అయిపోయింది ఏంటి, తన ఇట్లా అయిపోతుంది ఏమో లైఫ్ అని చెప్పి. అప్పుడు మమ్మీ వాళ్ళు కూడా ఏంటనంటే కొంతమంది అప్పుడు జోగినీలను చూస్తుండే మమ్మీ వాళ్ళు కూడా ఏరియాలో, మా ఏరియాలో వ్యవస్థ అది చాలా ఇప్పటి నుంచి కాదు కదండి, ఓ చాలా ఏళ్ల నుంచి ఉన్న వ్యవస్థ ఇది జోగిని వ్యవస్థ. మమ్మీ వాళ్ళు ఏంటనంటే అప్పుడు ఏడ్చేశారు బాగా, అయ్యో ఇట్లా అయిపోతుందా నా కూతురు లైఫ్ ఏంటి అని చెప్పి మమ్మీ వాళ్ళు బాగా ఆలోచించేసి వాళ్ళు కూడా ఇంకా ఈ స్ట్రగుల్ని స్టాప్ చేయాలి అనుకున్నారు. ఎందుకనంటే తిరగని ఏరియా లేదు, తిరగని రాజ్యం లేదు, తిరగని ఊరు లేదు, తిరగని హాస్పిటల్ లేదు, ట్రీట్మెంట్ చెయ్యని డాక్టర్ లేరు, ప్రతి ఒక్కటి. మేబీ వాళ్ళు ఇంకా ఇది క్యూర్ అయితే చాలు, క్యూర్ అయితే చాలు, తను మా కళ్ళ ముందు చాలు అన్నట్టు వాళ్ళు అనుకొని వాళ్ళు వచ్చి నన్ను అడగారనమాట, ఇలా నువ్వు 10 మందికి మంచి చేస్తావంట, 10 మందికి హెల్ప్ఫుల్ అవుతా ఉంటావంట, మళ్ళీ నీ హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయంట, మరి ఎట్లా అని నన్ను అడిగారు. ఫస్ట్ నా డెసిషన్ తీసుకున్నప్పుడు నేను ఆ మెచ్యూరిటీ మైండ్ లేనప్పుడు అప్పుడు ఏం తెలుస్తుంది 9 ఇయర్స్కి, ఏం తెలియదు కదా. అప్పుడు అనుకున్నాను ఆ సరే ఈ హెల్త్ ఇష్యూస్ పక్కకు జరిగిపోతే బాగుంటుంది. ఇంకొకటి ఏంటనంటే ప్లస్ అప్పుడు మేముండే పక్కకి ఇండ్లు ఉంటాయి కదా, ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉండేది, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు కానీ గొడవలు కానీ చాలా చూసాను నేను ఆ టైంలో. అప్పుడు మా ఇంట్లో ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి, మా ఇంట్లో కూడా కొంచెం గొడవలు అవ్వడం స్టార్ట్ అయినాయి అన్నమాట. అరే 10 మందికి నేను హెల్ప్ఫుల్ అవుతాను నాకు అమ్మవారు వచ్చిన తర్వాత అని చెప్పి అప్పుడు సరే నేను అమ్మవారికి అడాప్ట్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి ఇది చేశారు. అప్పుడు మమ్మీ వాళ్ళు సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్కి వెళ్ళేవాళ్ళు, అంటే నేను పుట్టక ముందు నుంచి మమ్మీ వాళ్ళు మహంకాళి టెంపుల్కి వెళ్ళేవాళ్ళు. జాతర సండే ఉందనంటే ఆ ఏ రోజైతే ఒక జాతర ముందు ఫ్రైడే రోజు మమ్మీ వాళ్ళు వెళ్ళి అమ్మవారికి వడిబియ్యం పోసేవాళ్ళు. ఆ టైంలో ఆ వడిబియ్యం పోసిన తర్వాత అమ్మవారికి చెప్పారనమాట, అక్కడ నేను అడాప్ట్ చేస్తాను నా కూతుర్ని అని చెప్పి. అక్కడ మాతంగి టెంపుల్ ఉంటుంది కదా, రంగం ఎక్కుతారు కదా, ఆ టెంపుల్ ముంగట జోగినీ చేశారు. సో ఎలా ఉంటుంది మీకు, ఎలా మీరు ఎలా ఫేస్ చేశారు 9 ఇయర్స్ నుంచి మీరు ఆ రిచువల్స్ లేదంటే ఆ పాటింపులు ఏవైతే ఉంటాయో చాలా కఠినంగా ఉంటాయి, అవన్నీ అప్పటి నుంచి మీరు పాటిస్తూ వచ్చారా? అప్పటి నుంచి అప్పుడు ఎలా మా మమ్మీ వాళ్ళు చెప్పి ఎలాగైతే నన్ను కేర్ తీసుకున్నారో ఇప్పుడు కూడా అదే పాటించుకుంటూ వస్తున్నాం మేము. మమ్మీ వాళ్ళు కూడా ఏంటనంటే ఇప్పుడు మాకు ఎంత తెలిసినా ఇప్పుడు బోనం ఎలా చేయాలి, ఏంటి ఎట్లా చేయాలి, ఎట్లా వెళ్ళాలి, ఏంటి ఏం మాట్లాడాలి అని మాకెంత తెలిసినా కన్నా కూడా మా పేరెంట్స్ అంటే మా మమ్మీ వాళ్ళ డెసిషన్ తీసుకొని వెళ్తాం. ఇప్పుడు మా ఇంట్లో ఫెస్టివల్ అవుతుంది బోనాల ఫెస్టివల్, ప్రతిదానికి మా బ్రదర్ మా మమ్మీ ఇద్దరూ నిలబడతారనమాట. ఫస్ట్ వాళ్ళు వచ్చి ఇది ఇట్లా పెడదాం, ఇది ఇట్లా చేద్దాము, ఇది ఇట్లా చేద్దాము, ఈ టైంకి బోనం తీసుకుందాం, ఈ బోనం అమ్మవారికి ఎక్కిద్దాం ఈ టైంకి అని చెప్పి మా బ్రదర్ కానీ మా మమ్మీ కానీ సజెస్ట్ చేస్తారు. సో 8 ఇయర్స్ నుంచి మీరు బోనం సమర్పిస్తున్నారు అమ్మవారికి? నేను ఇప్పుడు బోనం సమర్పించ 24 ఇయర్స్ అవుతుందండి. ఓకే, 24 ఇయర్స్ నుంచి మహంకాళి టెంపుల్ కానీ, పెద్దమ్మ టెంపుల్ కానీ, బలగంపేట ఎల్లమ్మ టెంపుల్ కానీ, ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్తున్నాను, ప్రతి ఒక్క టెంపుల్కి బోనం సమర్పిస్తున్నాను. అలా ఆ మధ్య జోగినీలని కొంచెం గుళ్ళ దగ్గర కొంచెం ప్రాబ్లమ్ ట్రబుల్ చేశారు పోలీసు వాళ్ళు అనేది కూడా మనం ఒకసారి విన్నాం, ఇప్పుడు ఎలా ఉంది? పోలీసు వాళ్ళు ఏంటనంటే అసలు జోగిని లైఫ్ అంటే వాళ్ళకి తెలియదు. కరెక్ట్, నాట్ ఏ జోక్, జోగిని లైఫ్ అని అంటే వీళ్ళు అలంకరించుకొని వస్తారు, పూలదండలు వేసుకొని వస్తారు, వీళ్ళు బోనాలు ఎత్తుకొని వస్తారు, ఇది ఒక పెద్ద ఇష్యూ లాగా ఉంటుందని వాళ్ళు ఫీల్ అవుతారు అంతే. వాళ్ళ డ్యూటీ ఏంటనంటే ఏ టెంపుల్కి అయితే వాళ్ళు రాజకీయ నాయకులు వస్తారో వాళ్ళని సెక్యూర్ చేయడం మట్టుకే వాళ్ళ డ్యూటీ, వాళ్ళు ఆలోచించేది అది. కానీ ఒక ఒక వ్యవస్థ అంటే ఒక బోనాల పండుగ ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలోనంటే ఎలా ఏర్పడింది బోనాల పండుగ, అసలు బోనాల పండుగకి విశిష్టత ఏంటి, బోనాలంటే జోగినీలు కానీ శివసత్తులు అసలు ఎవరు అనేది వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళు తెలుసుకుంటే ఇలాంటి ఇష్యూస్ మేము పడేవాళ్ళం, ఈ బాధలు మేము పడేవాళ్ళం కాదు. ఆ మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం,
పోలీస్ వాళ్ళ నుంచి. మేమెంత ఒక 15-20 kgs మేము నెత్తిలో పెట్టుకొని మేము వెళ్ళినా కానీ కూడా వాళ్ళు నెట్టేయడం జరిగింది. మా డోళ్ళు అంటే ఒగ్గు వాయిద్యాలు ఉంటాయి మాకు, డప్పులు కానీ ఒగ్గు వాయిద్యాలు కానీ, వాళ్ళని ఆపేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ బోనం ఎత్తుకొని వస్తున్నారు కదా, సరే మీరు వెళ్ళండి అంటారు. కానీ అది పంపించారు, ఒగ్గు వాయిద్యాలను పంపించారు. మా ఇంబడున్న ఫ్యామిలీని పంపించారు. ఒక జోగిని కానీ ఒక శివశక్తి కానీ ఒంటరికి వెళ్ళి ఎలా వెళ్ళి బోనం సమర్పిస్తారు వాళ్ళకి తెలీదు. కొంతమందికి తెలిసినా, కొంతమంది పోలీస్ వాళ్ళకి తెలిసినా కానీ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా పైనుంచి వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు కొంతమంది, ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో దేవుడు ఉంటారు. ప్రతి ఒక్కరింట్లో దేవుడు ఉంటారు, ప్రతి ఒక్కరింట్లో దేవుడిని మొక్కుతారు, చేస్తారు. వాళ్ళకు కూడా తెలుసు దేవుడు ఏంది, దైవం ఏంది, ఏంది, వాట్ ఈస్ వాట్ అనేది వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏంటనంటే వాళ్ళు అసలు ఒక జోగిని వ్యవస్థ కోసం కానీ ఒక శివశక్తి వ్యవస్థ కోసం కానీ వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. కానీ అప్పుడు చాలా స్ట్రగుల్ పడ్డాం. కానీ ఇప్పుడు అప్పుడు కూడా పోలీస్ వాళ్ళు చాలా మటుకు ఆపినప్పుడు ఆ టెంపుల్ అథారిటీ వాళ్ళు మాత్రమైతే కొంతగా మాకు హెల్ప్ చేశారు. టెంపుల్ వాళ్ళు ఏంటంటే కొంతమంది వాలంటీర్స్ని పెడతారు కదా, అక్కడ వాలంటీర్స్ వాళ్ళు మమ్మల్ని వదిలేశారనమాట, డైరెక్ట్గా వదిలేశారు. అది మాత్రం బాగా నచ్చింది. తెలుగు.